అక్రమ కేసులు ఎన్ని పెట్టినా న్యాయానికి ఉరుతాలు వేయలేరంటున్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థి తలారి శ్రీనివాసరావు చంద్రబాబు అరెస్టుపై ఆయన విశ్వవిద్యాలయం ఎదుట వినత రీతిలో ఉరితాలులతో నిరసన వ్యక్తం చేశారు ఏపీ చరిత్రలో చీకటి రోజులు అమలుకున్నాయని జగన్కు పూర్తి మెజారిటీ ఇచ్చింది మెరుగైన పాలన కోసం కానీ అతి రాజకీయాలు అక్రమంగా కేసులు పెట్టడం కోసం కాదని ఆయన తెలిపారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ రిమాండ్ నిర్దేశిస్తూ ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ఎదుట చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపి నిరసన చేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే దేశంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కోసారి పవర్లోకి వస్తుంది, ఒక్కోసారి ప్రతిపక్షం ఉంటుంది. ఉన్నప్పుడు ప్రజల సేవ చేయాలి తప్ప అధికారం చేతులు ఉందని చెప్పి రాజ్యాంగ వ్యవస్థలను కూడా రాజ్యాంగ వ్యవస్థలను తమ ఆధీనంలో తీసుకొని రాజ్యాంగ హక్కులకు భారత రాజ్యాంగం రాజ్యాంగానికి విఘాతం కలిసి ఆశాస్పదం. వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ చేసి 40 రోజులు కావస్తున్నా కూడా కనీసం సదుపాయాలు ఆయన లేకుండా ఆయన్ని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి ఈరోజు ఆయన హైదరాబాద్కు నూతన హైదరాబాద్కి కొత్త హైదరాబాద్కి బీటలు వేసిండు, పునాదులు వేసిండు, ఐటీ విప్లవానికి నాంది పలికిండు. ఈరోజు అదే స్ఫూర్తితోని ఐటీ ఉద్యోగులంతా కూడా వచ్చి ఆయనకి సంఘీభావంగా వివిధ రూపాల నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా వారిని ఈరోజు అరెస్ట్ చేయడం ఇబ్బంది పెట్టడం అనేది ఇది మీకు ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అరెస్ట్ ప్రజాస్వామ్యతంగా నిరసన ప్రోగ్రాం చేసుకున్నప్పుడు ప్రతి పౌరుడు కొంచెం భారత రాజ్యాంగం ఇచ్చింది, కానీ ఇవాళ ఐటీ వాళ్ళని కూడా వాళ్ళకి ఫోన్లు చేయడం వాళ్ళ బేరీట జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా అరెస్ట్ చేయాలి. ఇవాళ దేశం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు ఇంటలెక్చువల్ పీపుల్స్ అసలు చంద్రబాబు నాయుడు ఏంది, ఈ అరెస్ట్ ఏంది, ఆయన 2 రోజులు జైలు ఉంచడం ఏంది, ఆయన ఎప్పుడు వస్తారా ఎప్పుడు విడుదలవుతారని చెప్పి నేషనల్ మీడియా ఇవాళ లోకల్ మీడియా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు విడుదలమైన పెట్టింది, ఆయన ఎప్పుడు వస్తారని చెప్పి ఎంతోమంది ఆత్మహత్య ఎదురు చూస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఆయనకి సంఖ్యలు వేయకుండా, ఆయన నిర్బంధించకుండా, ఆయన వదిలిపెట్టి తమ యొక్క చిత్తశుద్ధి పాలకు నిరూపించుకొని ప్రజలకు న్యాయం చేయాలి తప్ప కచ్చపూరిత రాజకీయ వాతావరణం సృష్టించొద్దు, అక్కడ అభివృద్ధిని ఆపొద్దని చెప్పి కోరుకుంటాం. దయచేసి ఆయన ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఆయన జైలు నుంచి బయట రాడు, ఆయన ఎలక్షన్ దాకా అక్కడనే ఉంచడం అని చెప్పి ఒక విస్ఫూర్తిపై ప్రచారం చేసి ఆయన దోషిగా చిత్రీకరించాలని చెప్పి ఒక రకమైన టాక్ కూడా ఇలా బయట వస్తుంది. కానీ ఒకటి చెప్తున్నా, ఇలా చంద్రబాబు నాయుడు జైలు ఉన్నా బయటకు వచ్చినా ఎక్కడున్నా పులిపులే. ఇలా ఇంకోటి అంటున్నారు లోకేష్ బాబు గారిని పప్పు అంటున్నారు. పప్పు కాదు ఫైర్ అయింది ఇప్పుడు, పప్పు కాదు నిప్పయింది ఇప్పుడు, నిప్పయమంటుంది. ఆయన యువకాలం చూసి తట్టుకోలేక ఏడ రాజ్యాధికారి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏడ సీఎం అవుతారు అని చెప్పి ఇవాళ లోకేష్ బాబు కూడా ఒక రకమైన తండ్రి మించిన తనయం లేక పరిణితి చెందిండు, ప్రజల్లో పోతుండు, నడుస్తుండు, ఎండ వాన అనకుండా 24 అవర్స్ నడిచి యువకులకు అనుగ్య స్పందన ఉంది. ఎలాగైతే ముఖ్యమంత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తడు మా పబ్బాల దాకు ఇక్కడి రాష్ట్రం మళ్ళీ దీన్ని ఒక మాఫియా రాజ్యంగా చేద్దామని అనుకున్న వాళ్ళకి ఎప్పుడైతే లోకేష్ బాబు యాత్ర చూసి నేర్చుకోవాలి. లోకేష్ బాబును విమర్శించడం సగదు. చంద్రబాబు నాయుడు ఎన్నో రోజులు జైల్లో నిర్బంధించలేరు, ఆయన కనీస సదుపాయాలు ఇప్పటికైనా కల్పించాలి. అమ్మా రాష్ట్రపతి గారు దయచేసి మీరు కల్పించుకోండి, ప్రజాస్వామిక హక్కులు ఆంధ్రప్రదేశ్లో ఎలా కూనైతున్నా మీరు చూసి స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, డెమోక్రసీని కాపాడండి, ప్రాథమిక హక్కులు కాపాడండి, పౌర హక్కులు కాపాడండి. ఇక దయచేసి న్యాయ వ్యవస్థలో కూడా ఉన్న నిపుణులు ఆలోచించి దయచేసి న్యాయాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎందుకంటే పౌర చేస్తాం కాదు, ప్రజాస్వామిక హక్కులు చేస్తాం, భారత రాజ్యాంగం చేస్తాం, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం చేస్తాం, అంబేద్కర్ గారి రాజ్యాంగ బద్దం పోల తప్పించి కక్షపూర్తి చేద్దాం వద్దని చెప్పి మానుకుంటూ చంద్రబాబు నాయుడికి అన్ని వర్గాలు అండగా నిలవండి. కష్టాలున్న ఆ కుటుంబాన్ని దయచేసి మీరందరూ ఏదో ఒక రూపదర్శనం చేసి సారి విడుదల వేకుడుకు మనవంతిగా ప్రయత్నించుకుంటున్నాం. లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు.